క్రూసిఫైడ్ క్రాంతి మాట్లాడచ్చా? అట్లా అన్నం తినోడు ఎవడని మాట్లాడతాడా? నువ్వు ఐదేళ్ళ అధికారం నుండి సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే ఎన్నడు సంతాపం ప్రకటించలే, సర్పంచులకు బిల్లులు ఇయ్యలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే గ్రామ పంచాయతీ ఖాతాలో పడితే పంచాయతీ సెక్రటరీలకి ఎంపీడీఓలకు చెప్పి రాత్రి రాత్రి కరెంటు బిల్లుల పేరు మీద సర్పంచ్కి డబ్బులు వచ్చినాయని తెలియకముందు ఎత్తుకపోయిన ప్రభుత్వం నీది. సర్పంచులు బొంబాయికి వలస పోయిండ్రు, భార్య మీద పెళ్ళ మీద పుస్తలు అమ్ముకున్నామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి చచ్చిపోయారు సర్పంచులు. ఇంత నీచంగా పరిపాలించిన నువ్వు ఇవాళ వచ్చి సర్పంచులకు బిల్లు రాకపోతే నేను పోరాడతా అంటే ఏమనాలేవని, మనిషి అనాలా పశు అనాలా? ఇట్లా మాట్లాడితే మీకు అందరు కోపం వస్తుంది. అట్లా అంటే మీరు వ్యక్తిగతంగా మనిషి ఏం వ్యక్తిగతం అంటే సంస్కారం ఏది? నువ్వు ఏదో పెద్ద చదువుకొని వచ్చినా అని చెప్తావు కదా, ఐదేళ్లలో నువ్వు సర్పంచుల్ని రాసి రంపాన పెట్టి గోసపెట్టినవి. నువ్వు 35 రోజులు 40 రోజులు కాకముందే ఇవాళ వచ్చి వాడికి బిల్లులు ఇవ్వకపోతే నేను పోరాడతా, ఏం పోరాడతావు? అన్నం తిన్నట్టు మాట్లాడు. ఐదేళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళదు ఒకసారి వెనుక తిరిగి చూసుకో. ఏ సౌలా అనే పదం నీకు తప్పుగా వినబడుతుండొచ్చు. నువ్వు మాట్లాడినప్పుడు ఎటుపోయింది? మీ నాయన మాట్లాడినప్పుడు ఎటుపోయింది? ఏం చెప్పారు మీరు? పంజయనోని సౌట అనమన్నారు, పంజయనోని సన్నాసి అని చెప్పమన్నారు, పంజయనోని దద్దమ్మ అని చెప్పమన్నారు, టికెట్లు అమ్ముకుంటే బ్రోకర్ నా కొడుకులు అని చెప్పమన్నాడు. మీ నాయన చెప్పిండు, అదే స్కూల్లో చదువుకొని వచ్చిన వాడు చెప్తున్నాను నేను. చెప్పలేవన్నీ కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కేసీఆర్ అనేటని లౌరేషం వస్తుంది ఇవాళ మీకు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అనేది గుర్తుంచుకోవాలి. ఇదే కేటీఆర్ అనేటోడు మంత్రి హోదాలో దుబ్బాకి ఎన్నికల ప్రచారానికి వచ్చి, వాడు సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను దుబ్బాకి ఎమ్మెల్యేని, నన్ను వాడు వీడని మాట్లాడలే. ఇలా నేను మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాడు ఎమ్మెల్యే కావచ్చు, వాడు వీడని మాట్లాడతాడా ఎన్నికల ప్రచారంలో? అంటున్నారు కదా మీకు బరాబరంట. నేనేమన్నా చేతులకి ఇంకేమైనా కూసుకుని ఉంటున్నా ఏంది? నువ్వు ఒకటంటే నేను 4 గంట, నువ్వు ఒకటంటే నేను 4 గంట అంటున్నా, అనకపోతే ఎందుకు పడతా నేను? నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను దుబ్బాకి ఎమ్మెల్యే, నువ్వేమీ నన్ను వచ్చి నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు మరి వాడు ఎందుకు టార్గెట్ చేసిండ నాకు తెలియదు. నేను అందుకనే వాడిని టార్గెట్ చేస్తా ఉన్నా. నేను మాటలు పడడానికి సిద్ధంగా ఉండే నేను మాటలు పడడానికి సిద్ధంగా లేను అంటున్నా. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం, మా తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చి నువ్వు అపరంగా సీట్లు దొబ్బిపోయినావు. నువ్వు వచ్చి నన్ను రాబోయే ఏం మాట్లాడితే నేను ఎందుకు పడతా? నేను కూడా అట్లే మాట్లాడతా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. నువ్వు ఎట్లా మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడతా? రైట్, రఘునందన్ రావును మేము అసెంబ్లీ గేట్ కాదు కదా, అసెంబ్లీ మెట్లు కూడా దొక్కని ఏమని అని చెప్పేసి అని అన్నారు. కంకణం కట్టుకున్నట్టు అన్న పని అంత పని అయింది. మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం మీద? ఒకవేళ వాడు మనిషి అయితే మళ్ళీ మాట్లాడుతున్నా, వాడని మాట్లాడద్దు, అవులు అని మాట్లాడద్దు, బరాబర్ మాట్లాడతా. వాడు వినాలి కాబట్టి నేను పైసలు వంచా, నేను మందు వంచా, నేను సత్యపూస లెక్క గెలిచి వస్తా అన్నాడు. దుబ్బాకలో లాస్ట్ 2 రోజులలో 25 కోట్లు వంచి, సిరిసిల్లలో లాస్ట్ 2 రోజులలో 30 కోట్లు వంచలేదని నువ్వు నీ బావి ఇద్దరు తడిగుడ్డలు వేసుకుని నీవు నువ్వు నచ్చిన దేవుని దగ్గరికి రా, నేను వస్తా. పైసలు వంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను పెట్టుకుని నీచ రాజకీయాలు చేసి నన్ను టెంపరవరీగా ఆపిరేమో. అరే ఇది ఆపితే ఎందుకంటే మంచిది రాసి ఉంటాడు దేవుడు. ఆద్మీ జిత్తా బురా ఛాయతో క్యా హోతా వయీ హోతా మంజూర్ అయి కుదా అని ఎందుకంటే మంచి స్థానాలకు వస్తా కావచ్చు. రఘునందన అంత తొందరగా వదిలిపెట్టాడు ఎవరిని, దేన్ని కూడా వదిలిపెట్టాడు. ఏం శక్తులు ఉన్నాయి రఘునందన రావు వెనకాల? ఏం శక్తి? నా సెల్ఫ్ కాన్ఫిడెన్సే నా శక్తి. నేను నీలక నాయన పేరు చెప్పుకొని, అమ్మ పేరు చెప్పుకొని, చెల్ల పేరు చెప్పుకొని బతికేటోని కాదు క్రాంతి. నేను సెల్ఫ్ ఎదిగి వచ్చినవన్నీ, ప్రైవేట్ స్కూల్లో టీచర్ కాడ నా కెరియర్ మొదలుపెట్టి ఇయర్లీ స్థాయి దాకా వచ్చిన నేను మాట్లాడుతున్నాంటే ఫకర్తో మాట్లాడతలేను, వాస్తవాలు మాట్లాడుతా ఉన్నా. నీ కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే నువ్వు ఎవరు భయ్? గదే అమెరికాలో జీతం చేసుకొని బతికేటోని నువ్వు. మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు వచ్చినావు. నేను సెల్ఫ్ మేడ్ అంటున్నా, నా అంత నేను కష్టపడి తయారొచ్చిన కార్యకర్త స్థాయికి వెళ్ళి ఇలా నాయకుందాకి ఎదిగిన నేను. రేపు కూడా కార్యకర్తగా పనిచేస్తా. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా అంటున్నా. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసేసి ఒక దళితునికి, ఫ్లోర్ లీడర్ మీ నాయనకి తీసి ఇంకొక దళితునికి ఇయ్యండి, ఆ దమ్ముందా మీకు? అయితే బావ మాట్లాడాలి లేకపోతే బామ్మరిది మాట్లాడాలి. అసెంబ్లీలో ఓడిపోయినాక కూడా కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళ పార్టీ ఇష్టం కదా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని అన్నది నా నోరు నా ఇష్టం. నేను కూడా మాట్లాడుకోవచ్చు కదా, ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు నాకు ఉంది కదా. మీరు అడిగింది కాబట్టి మాట్లాడుతున్నాను నేను. మీరు అడగకపోతే నేను పిలిచి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అన్న, ఇంటర్వ్యూ అంటే ఇస్తున్నా. మీరు ఒక ప్రశ్న అడిగిరు, బరాబర్ సమాధానం వస్తుంది, చప్పుడు వస్తుంది. వాడు నన్నే వాడు అసెంబ్లీకి రాకుండా చేయడానికి, ఏ చట్టసభలో అసెంబ్లీకి రాకుండా చేస్తానన్నాడు, రానియకుండా చేసాడు కదా. పార్లమెంట్ వాళ్ళ ఫలితం ఏమైంది? వాళ్ళ పార్టీ ఏడుంది, ఏడున్నారు ఇవాళ. ఇప్పుడు అంటే గల్లీ తల పెట్టుకొని ఏడుస్తున్నారు, తల పెట్టుకొని ఏడుస్తున్నారు అంటున్నారు. మీ మాటలు ఏకపోయింది ఇజ్జత్.